ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఎన్నికలు వస్తున్నాయంటే చంద్రబాబుకు అవసరాలు గుర్తుకొస్తాయని ఆయన కామెంట్ చేశారు. టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేసినా వైసీపీ సింగిల్ గా ఢీకొంటుందని చెప్తున్న బొత్స సత్యనారాయణతో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అదే విధంగా జేపీ నడ్డాను కలిసారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి బొత్స ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే ఏంటి, చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిశారు, దాదాపు 4 సంవత్సరాల తర్వాత కలిశారు, మళ్ళీ స్నేహాస్తం వస్తుందని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి సంగతి మీకు తెలుసు. ఆయన ఎన్నికలు వస్తే ఒక పండగానికి చూసా ఈ పకడ వేషకాలు ఇల్లు ఉంటారు చూసా, పండగల్లోను పబ్బాల్లోనూ ఏ రకంగా అయితే రంగులు మార్చుకుని ఏ రకంగా వేషాలు వేసుకొని తిరుగుతుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికలు వచ్చాయంటే ఆయనకు ఒక పండగ అది. ఏ రోజుకి ఏ వేషం వేస్తారు, ఏ రోజుకి ఏం మాట్లాడతాడు, ఏ రోజుకి ఏది మారుస్తాడో మనం చెప్పలేము. అందులో భాగంగానే ఇది కూడా అంటే దాదాపు 4 సంవత్సరాలు కలిసి తర్వాత కలిశారు, మా అవసరం బీజేపీ వాళ్ళు మమ్మల్ని మాకు అవసరం ఉంటుంది, టీడీపీ అవసరం ఉంటుంది, వాళ్ళకి అవసరం ఉంది అనుకోండి, నేను నాకు అవసరం ఉంటే నేను ఎక్కడ ఏం చేస్తాను, నేను మీ ఇంటికి వస్తాను, అవునా కదా. నీకు అవసరం ఉంటే ఏం చేస్తాను, నువ్వు మా ఇంటికి వస్తావు, అది అంతే. ఎవరికి ఏది అవసరం నాకు తెలియదు, అది నువ్వు చూసుకో. అంటే ఇప్పటికీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయి, రూట్ మ్యాప్ కోసం కూడా వాళ్ళు పడతారు, వాళ్ళు ఎవరితో వెళ్తాడా, ఎవరితో ఉంటాడా, ఎవరితో పోతాడా, మాకేం సంబంధం. మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాలు చేసిన పరిపాలన చూసి మాకు ఓటు ఇవ్వమని అడుగుతున్నాం. మేము గతసారి ఏ రకంగా అయితే మేము పోటీ చేసామో ఇప్పుడు అదే విధంగా అదే రకంగా మేము ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్తున్నాము. ప్రజల సంక్షేమం చేసామంటే మమ్మల్ని గెలిపించమని చెప్తున్నారు, దాన్ని చూసే ప్రజలు ఆయన గెలిపిస్తారు. దానికోసం ఎందుకు అది ముగ్గురు చేస్తారా, ముప్పై మంది చేస్తారా, మాకేం సంబంధం. ముగ్గురు చేస్తే ముప్పై మంది చేస్తే మాకేం సంబంధం, మాకేం నష్టం, మాకేం నష్టం లేదు. ఓకేనా, బాయ్, సీ యూ. అది మొత్తానికైతే చంద్రబాబు అమిత్ షాని కలవడంపై బొత్స స్పందించారు, వాళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేసినా తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. చంద్రబాబు ప్రతి ఎన్నికల్లో కూడా ఇదే విధంగా చేస్తారు, ఎన్నికలు స్టంట్గానే బొత్స చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవితో సాయి సుధీర్, ఎన్టీవీ వైజాగ్.